నాకు ఎక్కువ పద్ధతులు అయితే తెలియదు, నేను మామూలుగా జనరల్గా ఎలా కుట్టుకుంటున్నాను అది మాత్రం మీకు చెప్తున్నాను. నాకు మా పెద్దవాళ్ళు లేదా మా విలేజ్ వాళ్ళు ఎలా చేసుకుంటారో ఆ పద్ధతుల ప్రకారం మేము చేస్తూ ఉంటాం. మీకు లాస్ట్లో ఎలా ఈ థ్రెడ్ ఎలా పేడాలో కూడా నేను చూపిస్తాను, అది లాస్ట్లో యాడ్ చేస్తాను మీకు. ఈ విధంగా మనకు ఎంత కావాలో అంత థ్రెడ్ తీసుకున్న తర్వాత కొంతమంది ఇది ఆల్రెడీ నాకు ముందు స్టిచ్ చేస్తున్న మాంగల్యం, ఇది మాంగల్యం లక్ష్మీ కాస్ అన్నీ కూడా. కాకపోతే అమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా 9, 11 అలా కుట్టుకోవాలని చెప్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, ఏది మరి ఏది కరెక్టా ఏది తప్పు అనేది మనకైతే అర్థం కావట్లేదు. అందుకోసమే లాస్ట్ టైం నేను ఇదే సేమ్ మంగళసూత్రం ఎలా కుట్టుకోవాలి వీడియో పెట్టినప్పుడు చాలామంది చాలా రకాల పద్ధతులు చెప్పారు. కాకపోతే నేను ఇప్పుడు పర్టికులర్గా చెప్పేది ఏంటంటే నేను ఎలా కుట్టుకుంటాను మాత్రం చెప్తున్నాను. మిగతా పద్ధతులు వీలైనంత వరకు ఎవరెవరు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు నేనైతే బేస్ సంఖ్యలో ఉండేటట్లు కుట్టుకుంటున్నాము. ఆ తర్వాత మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే 11 తర్వాత ఎన్నున్నా కూడా లెక్కలేదని చెప్పారు. అందువల్ల నేను ఇవి మాత్రం కౌంట్ చేసి కుట్టుకున్నాను. ఇప్పుడు తీసిన తర్వాత చాలామంది ఎక్కువ మెల్లోనే ఇలానే వేసుకొని ఇక్కడ పిన్ పెట్టి అలాగే ఉంచుకుంటారంట. తర్వాత ఒళ్ళో పెట్టుకొని ఇవి 1 బై 1 కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే కట్టుకుంటారంట. కానీ నేను మాత్రం తీసేసాను. తీసేసి తర్వాత ఒకేసారి కుట్టుకొని వేసుకుందాం అనుకుని నేను తీసేసాను. కానీ కొంచెం ఎక్కువ ట్రెడిషన్ని ఎక్కువ పద్ధతులు ఎక్కువ సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళైతే ఇలానే గొంతులను వేసుకొని పిన్ను వేసుకొని పెట్టాలని ఒక జస్ట్ ఇప్పుడు ఒకరు ఎవరో చెప్పారు. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే దీనికి నథింగ్ వాల్యూ అయినా కూడా దీన్ని మాత్రం మెళ్ళ నుంచి తీయకూడదు అని చెప్పారు. దీనిలో ఏముంది, ఇది జస్ట్ సరుడు మాత్రమే. మనకు మెయిన్ ఏదైతే ఉందో ఇది మాంగల్యం మెయిన్, దీన్నే మనం తీసేసి కుట్టుకుంటున్నాం కదా. అందువల్ల ఇది గోల్డ్ చైన్ మెళ్ళో ఉన్నా ఒకటే, దానికి అంత ఇంపార్టెన్స్ లేదని నా ఉద్దేశం. మెయిన్ ఇదే కదా ఇంపార్టెన్స్. ఇంకొకటి ఏంటంటే చాలామంది చాలా పద్ధతులు పాటిస్తూ ఉంటారు కదా. నేనేమనుకుంటానంటే మనం మంచిగా ఆలోచించి మంచి మనసుతో ఏది చేసినా మంచే జరుగుతుందని నేను నమ్ముతాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, మళ్ళీ దానికి రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. అందుకని కేవలం నా ఒపీనియన్ చెప్పి నేను ఎలా కుట్టుకుంటానో మాత్రమే చూపిస్తున్నాను. సో ఈ విధంగా 1 బై 1 నేను కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త థ్రెడ్ తీసుకొని దీనికి ఈ విధంగా దీనిలో ఎలా కుట్టుకున్నానో అదేలాగా నేను ఎప్పుడు స్టిచ్చెస్ వేసుకుంటుంటాను. ఇప్పుడు మనం ఒకవైపు వరని దీనిలో మనం గట్టిగా మీకు ఎలా స్ట్రాంగ్గా ఉండాలో ఆ విధంగా ముడేసేసుకోండి. చాలామందికి ఎక్కువ పద్ధతులు పాటిస్తూ ఉంటారు, దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి చేయబోయి ఒకటి చేసి ఏదైనా చెడు జరిగిందంటే దీనివల్లనే జరిగింది, మనం ఇలా చేసాం కదా అలా జరిగింది ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు కదా. సో నేనైతే అవన్నీ కూడా ఫాలో అవ్వను, మనం మంచిగా చేస్తే చాలు మంచిగానే ఉంటుంది అని నేను నమ్ముతాను. అందువల్ల నా ట్రెడిషన్ అని చెప్పను కానీ నేను ఎలా ఫాలో అవుతాను మాత్రం మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకవైపు మీరు కుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఫస్ట్ నేను నల్లపూసు కుట్టుకున్నాను. తర్వాత మీరు ఎప్పుడు కూడా లక్ష్మీ కాసు ఎప్పుడు కూడా లక్ష్మీ మన శరీరానికి తగిలే విధంగా కుట్టుకోవాలి. చాలామంది ఇది పైకి కనిపిస్తూ ఉంటుంది నేను అబ్జర్వ్ చేసినప్పుడు. అలా కాకుండా ఈ లక్ష్మీ కాసు మనకు బోళ్ళ వేసుకోవాలి. బోళ్ళ వేసుకున్నప్పుడు ఈ లక్ష్మి అనేది మన శరీరానికి తగులుతుంది. అందువల్ల నేను ఆ విధంగా కుడుతున్నాను, లక్ష్మి మన శరీరానికి తగిలే విధంగా. అంటే లక్ష్మి ఈ వైపు కుట్టుకున్నాను అన్నమాట, ఈ వైపు లక్ష్మి ఉంది. ఈ విధంగా 1 బై 1 కుట్టేసుకున్నాం. చాలామంది లక్ష్మీ కాస్కి మధ్యలో ఒకదాని మీద ఒకటి పడకూడదని కూడా అంటూ ఉంటారు. ఒకవేళ మీరు అలా కావాలంటే మధ్యలో గొట్టాలలాగా దొరుకుతాయి కదా, అలా కూడా ఒకదానికి గ్యాప్ ఉండాలంటే ఆ గొట్టాలు వేసుకుని కుట్టుకోండి. లేదంటే మిడిల్లో కూడా మీరు పూసలు వేసుకోవచ్చు,
ఒకదానికి దానికి గ్యాప్ ఉండేలాగా ఇక్కడ నాకు కొన్ని కొన్ని రెండు పూసలు వేసినందువల్ల కొంచెం అప్పుడప్పుడు మనం ఇది చేసినప్పుడు ఇలా అన్నప్పుడు ఒకదానికొకటి తగులుతూ ఉన్నాయి. దానికోసం కొంచెం గ్యాప్ కూడా పెడదాం అనుకుంటున్నాను మధ్యలో పూసలతో. నా దగ్గర అయితే అవి లేదు, గొట్టాలు లేవు, అందువల్ల పూసలే ఎక్కువ కుడదాం అనుకుంటున్నాను. ఇలాంటి పూసలు దొరుకుతాయి, ఆ పూసలు కూడా మీరు ఎక్కించుకోవచ్చు. నేను కూడా నార్మల్ పూసలే ఇవి, కాకపోతే ఇది ఒక్కటే పగడం. నేనైతే ఎక్కువ మరి ఓవర్ సెంటిమెంట్స్ అయితే నేను ఫాలో అవ్వను. నార్మల్గా మా విలేజ్లో ఎలా పాటిస్తారు, మా పద్ధతులు ఎలా ఉంటాయి అనేది మాత్రం కొంచెం ఫాలో అవుతాను అంతేగాని మరీ డీప్గా అయితే వెళ్ళను నేను. మరి మన చాలామంది డీప్గా వెళ్తూ ఉంటారు, రకరకాలు అంటే ఒకళ్ళు చెప్పిన పద్ధతులు ఇంకొకళ్ళు చెప్పరు. సో ఒకరికి ఒకరికి వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనం యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. సో వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనం తలతెక్క అయిపోద్ది. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెంటిమెంట్స్గా చెప్తూ ఉంటే అందువల్ల ఏదో ఒక్కటి మీ మీ పెద్దవాళ్ళు లేకపోతే మీ పేరెంట్స్ ఎవలోపలు వాళ్ళలో పెద్ద కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఒక రకంగా తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఎలా చెప్తారో అలా ఫాలో అయ్యేది బెటర్ అనుకుంటాను. నేనైతే నేను మా అమ్మ వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో అది మాత్రం నేను ఫాలో అయిపోతున్నాను. నేను ఎక్కువ ఎక్కువ వేరే వాళ్ళంతా చెప్పింది అయితే నేనైతే ఫాలో అవ్వలేదు. నార్మల్గా మనం స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు తీసుకుని ఇది ఏదైతే థ్రెడ్ ఉంటుందో దానికి మధ్య మధ్యలో రాసుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు. నేను కొంచెం బతికిస్తూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు మార్చేసుకుంటుంటాను ఒక 1-3 months అలా. చూసారా కొంచెం ఆ థ్రెడ్ కొంచెం కలర్ తగ్గిందంటే నేను అది మళ్ళీ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా పేడించి తీసుకెళ్తాను నేను వెళ్ళేటప్పుడు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు. అప్పుడు ఒకవేళ నాకు కొంచెం ఇది థ్రెడ్ కొంచెం ఇలా పసుపు కలర్ తగ్గింది అనుకుంటే వెంటనే దాన్ని మార్చేసుకుంటూ ఉంటాను. మధ్యలో గోల్డ్ బాల్స్ అలా అవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరెవరు ఇష్టం వాళ్ళు కొంతమంది ముత్యాలు ముత్యాల చుట్టూ కవర్ చేసిన చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటాయి కదా, అవి కూడా కుట్టుకుంటూ ఉంటారు, రకరకాలుగా కుట్టుకుంటూ ఉంటారు. ఇంకా మనం పాతకాలంలోకి వెళ్ళినట్లయితే ఎక్కువ నల్ల పూసలు పగడాలు తప్పితే వాళ్ళు ఇంకేం వేసుకునేవాళ్ళు కదా, కనీసం ముత్యాలు కూడా వేసుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే ఇంకా అందరూ ఓవర్గా ఏమంటారు స్టైలిష్గా అయిపోయి దానికి ఏదేదో మంగళసూత్రాల్లో వెరైటీస్, తర్వాత ఈ ముత్యాల డిజైన్స్లో వెరైటీస్, పగడాల్లో వెరైటీస్ ఇలా అయిపోయి మొత్తం కూడా ఒక ఏమంటారు దాన్ని స్టైలిష్ ప్రపంచం అయిపోయింది అన్నమాట. అన్నిటిలో కూడా ఇలా చూసారా ఈ విధంగా అన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ చూసారా ఇది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే నేను మార్చేస్తూ ఉంటాను, కొత్తది కట్టుకుంటూ ఉంటాను. సో మొత్తం కుట్టడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈవైపు కూడా మనం కొంచెం గ్యాప్ ఉండేలాగా, ఒకవేళ మీరు డైలీ పసుపు పూసుకుంటాం మేము డైలీ అప్లై చేస్తాం అనుకునే వాళ్ళైతే కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి. అంటే మీరు మధ్యలో కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే కొంచెం కొంచెం పసుపు అప్లై చేసుకోవచ్చు. లేదు నేనైతే చెప్పాను కదా నేను లేజీ అని, అందువల్ల నేను ఏం చేస్తాను తెలుసా, కొంచెం టైట్గా కట్టేసుకుంటాను. అంటే గ్యాప్ ఎక్కువ లేకుండా, అంటే ఈ పసుపు దారం ఎక్కువ బ్లాక్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉండదు. జస్ట్ ఒక్క జర అంటే ఒక్క పూస మాత్రం గ్యాప్ ఉండేలాగా ముడేసేస్తాను అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే నాకు మళ్ళీ చేంజ్ చేసుకునేటప్పుడే నేను దీన్ని వేరే థ్రెడ్ చేయడం తప్పితే నేను పసుపు అయితే అప్లై చేయను. మీరు పసుపు పూసుకోరంటే నేను ఇందాక చెప్పినట్టే యాజ్ యూజువల్ గ్యాప్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు పురి ఏ పక్క ఇట్లా ఎడ్జిలో కుట్టేలాగా ఈ విధంగా పేడిన తాడు మొన ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉన్న మొన చోటే కుట్టుకున్నట్లయితే మీకు ఈజీగా కూడా ఉంటుంది కుట్టుకోవడానికి. ఇంకొక పక్క ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడే ముడేసేసుకోండి. సో గట్టిగా ముడేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఈ ముడులంతా గట్టిగా పడ్డాయా లేదా అనేసి. తర్వాత మీరు ఎక్స్ట్రా థ్రెడ్ కావాలంటే సిజర్తో కట్ చేసేసుకోండి అవసరం లేదనుకుంటే, లేదంటే అలా కూడా ఉంచుకుంటారు కొంతమంది అయితే. నేనైతే మరి కట్ చేసేస్తూ ఉంటాను ఎందుకు అనవసరంగా ఎక్స్ట్రా థ్రెడ్ అని చెప్పి.
ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనకు ఏదైతే మాంగల్యం ఉందో దీన్ని ఇటువైపు ఇలా ఉంటుంది కదా, దీనిలో మనం కుంకుమ పెడతాం. దీన్ని ఫుల్గా కుంకుమ పోసుకొని అది కొద్దిసేపైనా మనం వేసుకున్న సేపైనా ఉంటుంది. లోపల మనం ఫిల్ చేస్తాం కదా, అదైతే అలానే ఉంటుంది మనం వాటర్ పోసేంత వరకు, అంటే కుట్టుకున్నప్పుడు మాత్రం. తర్వాత మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా కూడా చాలామంది దీనిలో ఫిల్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత దీని మీద పసుపు కొంచెం కుంకుమ పెట్టుకుంటారు చాలామంది దీనిపైన. ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది అనమాట. ఒక్కసారి మీరు చూడొచ్చు ఏ విధంగా స్టిచ్ చేశానని చెప్పి, కుట్టానని చెప్పి. ఇలా అన్నమాట రెడీ అయిపోయింది. దీన్ని మామూలుగా మనం మెడ వేసుకోవడమే. తర్వాత చాలామంది డేస్ అంటే ఫలాన్ని పర్టికులర్ డేస్లోనే కుట్టుకోవాలి అనుకుంటారు కదా, ఆ డేస్ని ఫాలో అవ్వండి. మంచి రోజు చూసుకోవడం అలాంటివి ఎక్కువ మీకు సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డేస్ని ఫాలో అయ్యి వేసేసుకోండి. ఇదండి ఈరోజు నేను మాంగల్యం కుట్టుకున్న విధానం. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ చాలామంది పద్ధతులు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, అవి కామెంట్లో మీరు పెట్టినట్లయితే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు అది ఫాలో అవుతారు. నాకైతే నేను నా ట్రెడిషన్ ఇలాగే ఫాలో అవుతాను కాబట్టి ఇదే చూపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.
Thank you.